జిల్లాలో 676 మంది దివ్యాంగులను ఎంపిక చేసి 244 మందికి తొలి విడతగా పరికరాలను అందించారు. శనివారం కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా దివ్యాంగులకు ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు, ట్రై సైకిళ్లు ఇచ్చారు. రాజీ మార్గంలో ఇరు వర్గాలకు సమన్యాయం చేకూర్చే లోక్ అదాలత్ను ఉపయోగించుకోవాలన్న సివిల్ జడ్జి ప్రసాదరావు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో పెద్దపల్లి జిల్లా నాయకులు ప్రచారంలో పాల్గొంటున్నారు. గత వారం రోజులుగా వారంతా ప్రచారంలో మునిగారు. మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్యే విజయ్, మక్కాన్ సింగ్ తదితరులున్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది ఉద్యోగుల కోసం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డాక్టర్ ఫణీంద్ర పరీక్షలు నిర్వహించి కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. కాలువ శ్రీరాంపూర్ ఎస్సీ కాలనీ పాఠశాల హెచ్ఎం ఈర్ల సమ్మయ్యకు మన తెలుగు తేజం జాతీయ అవార్డు దక్కింది. శనివారం బిర్లా మందిర్ ఆడిటోరియంలో పివి శత జయంతి వేడుకల సందర్భంగా ఈ అవార్డు ఇచ్చారు. పెద్దపల్లి మండలం రాగినేడులో పర్యటించిన రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గ్రామంలోని శివాలయంలో సిపి డీసీపీలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా క్లాత్ బ్యాగులు వాడాలంటూ పెద్దపల్లి పట్టణ ప్రజలకు తెలియజేసిన మున్సిపల్ కమిషనర్. రైతులు పండించిన చివరి గింజ వరకు కొంటామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. శనివారం ధాన్యం కొనుగోలుదారులతో, వ్యవసాయ మార్కెటింగ్ అధికారులతో సమావేశమయ్యారు. జడ్పీ చైర్మన్ పుట్టమధు, ఎంపీ వెంకటేష్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలు పాల్గొన్నారు.